చౌక దుకాణాలపై విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి 3000 కేజీలకు పైగా బియ్యం నిల్వలు తక్కువగా ఉండడంతో సిక్స్ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది. నెల్లూరు జిల్లా కలువై పట్టణంలో ఉన్న చౌక దుకాణాలపై నెల్లూరు విజిలెన్స్ అధికారులు స్థానిక సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఓబులేసుకు చెందిన చౌక దుకాణంలో భారీగా బియ్యం నిల్వలు తగ్గడం గుర్తించి ఓబులేసుపై సిక్స్ఏతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ పెంజిల్ రెడ్డి తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ మరియు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ చేస్తే కలువాయిలో 13వ షాప్లో 3000 కిలోలకు పల్చిలకు బియ్యం తక్కువగా గుర్తించడం జరిగింది. దాన్ని 6A కేసు మరియు క్రిమినల్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈరోజు పట్టుకుంది కేసు. ఈరోజు ఈ కేసును మిగతా కొన్ని దుకాణాలు కూడా చెక్ చేసాం, కొన్నింట్లో వేరియేషన్స్ లేవు. దీంట్లో వేరియేషన్ ఉన్నింది కాబట్టి ఇది కేసు నమోదు చేయడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.